Hi viewers, Namaste, Assalamualaikum, Welcome to my channel Nisa Tasty Food. ఈ రోజు నేను చాలా సింపుల్ గా మరియు తొందరగా అయిపోయే బీరకాయ కూర చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. 10 లేదా 12 పచ్చి మిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు 1/2 కిలో, కొబ్బరి పొడి 1/2 కప్, కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దీంట్లో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు నేను కొబ్బరి పొడి రెడీ చేసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు వేసేసి ఆ తర్వాత వెల్లుల్లి, కొబ్బరి పొడి, ఉప్పు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపక్కాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని బీరకాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇవి పూర్తిగా మగ్గిన తర్వాత కొబ్బరి పేస్ట్ను దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కారం వేసిన తర్వాత 5 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. చూడండి, రెడీ అయిపోయింది కర్రీ. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చివరకు కొత్తిమీర వేసుకొని 1-2 నిమిషాలు మగ్గనిచ్చి దించేసుకోవడమే. ఇప్పుడు ఇది సర్వింగ్కి రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, జొన్న రొట్టె, ఇంకా అన్నంలోకి పప్పుతోటి సైడ్ డిష్ లాగా సూపర్ కాంబినేషన్ అండి. రసంలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి.